హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మ్ గేమ్ జిలాన్. రీసెంట్గా చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నారు కంటిన్యూస్గా, సార్ ఈ క్లైమేట్ కండిషన్స్లో, ఈ టెంపరేచర్లో, ఎస్పెషలీ మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, ఎస్పెషలీ టెంపరేచర్ వచ్చేసి 40 డిగ్రీస్ ప్లస్ వచ్చింది, దాదాపు 41, 42, 43, 44 కూడా వస్తుంది. ఈ టైంలో చాలామంది పంటలకు వెళ్ళారు, ఎస్పెషలీ పొమగ్రనేట్ ఫ్లవరింగ్కి వెళ్ళారు. ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా వదలాలి అనేది ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోబోయే టాపిక్. ఎందుకంటే ఇది మేజర్, మీరు ఎంత ఎరువులు వేయండి, ఎంతన్నా స్ప్రేయింగ్స్ చేయండి, ఏమైనా చేయండి, వాటర్ మేనేజ్మెంట్ మీరు కరెక్ట్గా చేయకపోతే ఫ్లవర్ అనేది ఇన్షియేట్ అవ్వదు, ఇన్షియేట్ అయినా కానీ డ్రాపింగ్ అవుతుంది. సో మేజర్గా 4 పాయింట్స్ ఉన్నాయి మీరు ఈ సమ్మర్లో, ఎస్పెషలీ ఇప్పుడు దాదాపుగా 40 ప్లస్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఫ్లవర్ ఎక్కువ ఎట్లా ఇన్షియేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, పూత పిందె రాలకుండా ఉండడానికి మనం వాటర్ మేనేజ్మెంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మేనేజ్మెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసేది సాయిల్. చాలామంది ఫార్మర్స్ చేసే తప్పేమంటే నల్ల పొలాల్లో, బ్లాక్ సాయిల్లో ఏ విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇసుక పొలాల్లో కూడా అదే చేస్తారు. అది వెరీ రాంగ్ థింగ్, ఎస్పెషల్లీ ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను, అంటే బ్లాక్ సాయిల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే నీటిని నిలుపుకునే సామర్థ్యం హెవీగా ఉంటుంది. అలాంటి పొలాల్లో 1 అవర్ వదిలినామనుకో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, గంట చాలు. ఎందుకంటే వాటర్ పడిన తర్వాత విడ్తిగా వెళ్తుంది, స్లోగా కిందికి దిగుతుంది. సో బ్లాక్ సాయిల్లో విడ్తిగా దిగుతుంది వాటర్, అదే రెడ్ సాయిల్ అయితే ఇట్లా వీ షేప్ దిగుతుంది. సో టెంపరేచర్ 40, 42, 43 ఉందనుకో గంటన్నర నుంచి 2 గంటల వరకు పోవచ్చు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఉంటుంది ఇది. సో ఎస్పెషలీ ఇంకోటి ఏమంటే రెడ్ సాయిల్లో 1 to 1.5 అవర్కు వదులుకోవచ్చు, డిపెండ్ అపాన్ సాయిల్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదే శాండీ సాయిల్ అనుకో, అంటే ఇసుక పొలం ఉందనుకో, మీరు ఇట్లా పైన వాటర్ వేస్తే ఇట్లా కింజ లీచ్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఎక్కువసేపు వాటర్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మీరు ఏమి ఇచ్చినా డ్రిప్లో డోసేజ్లు గుర్తుపెట్టుకోండి, స్ప్లిట్ డోసేజ్లో ఇవ్వండి. 3 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకి డోసేజ్ ఇవ్వకుండా దినం మార్చి దినం, మీరు 4 రోజులకి, 5 రోజులకి మీరు 0.34 to 4 kgs ఇవ్వడం బదులు 2 కేజీ 2 కేజీ ఇవ్వండి. అంటే ఏమంటే స్ప్లిట్ డోసేజ్లో మీరు ఇచ్చే క్వాంటిటీనే ఇక్కడ మేజర్లు ఏం చేస్తున్నారంటే తగ్గించి ఎక్కువసార్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఎస్పెషలీ ఈ నీటిని నిలుపుకునే సామర్థ్యము ఇసుక పొలాలకి చాలా తక్కువ, రూట్ గ్రిప్పింగ్ ఉండదు. సో పైన వాటర్ వేస్తే తొందరగా కిందికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ సాయిల్ని బేస్ చేసుకొని వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలా. సెకండ్ పాయింట్, చాలామంది ఇంకోటి మేజర్ చేసే తప్పు ఏమంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చెట్లు దాదాపుగా ఒక 40, 45 ఫ్రూట్స్ వరకు ఉన్నాయి. సో ఎందుకు ఈ చెట్టు ఇంత పచ్చగా ఉంది, ప్లస్ ఇంకోటి ఏమంటే ఫ్లవర్ వస్తుంది, ఇంకా ఫుల్గా ఫ్లవర్ ఇనిషియేట్ అవుతుంది, చిన్న చిన్న బడ్స్ ఫార్మేషన్ అవుతా ఉంది. ఓకే, లోపల అంతా చిన్న చిన్న బడ్స్ అంతా ఫార్మేషన్ అవుతా ఉంది అది చూసినట్లయితే. ఓకే, ఇది సెకండ్ స్టెప్ వస్తుంది. సో ఇంకోటి ఏమండి మేజర్లీ, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ మాత్రం వాటర్ పడుతుంది 1 to 1.5 feet. సో ఇక్కడ వాటర్ పడేటప్పుడు ఏమవుతుందంటే గడ్డి బాగా మొలుస్తుంది. చాలామంది రైతులు ఏం చేస్తారంటే గడ్డి ఇట్లా పీకేస్తారు. గడ్డి పీకడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ రూట్స్ అనేది డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ఫీడింగ్ అనేది వేర్ల నుంచి మళ్ళీ వేర్లు సెట్ అయ్యి మళ్ళీ ఫీడింగ్ చెట్లు అంచు నుంచి పైన ఈ ఎడ్జ్ వరకు పోయేంత వెళ్ళడానికి స్టేక్ లాంగ్ టైం, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఫ్లవర్ అనేది ఇన్ టైంలో ఫుడ్ అందకపోతే, ఇన్ టైంలో వాటర్ అందకపోతే ఫ్రూట్ అనేది, ఫ్లవర్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ 80 to 90% ఉంది. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ ఈ సన్లైట్ డైరెక్ట్గా భూమి మీద పడడం వల్ల 40 ప్లస్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు, రూట్ టెంపరేచర్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఫ్లవర్ అనేది, ప్లాంట్ అనేది రూట్స్ నుంచి ఫుడ్ తీసుకోలేక, రూట్ నుంచి మనము ఇచ్చిన న్యూట్రియంట్స్ ప్లాంట్ తీసుకోలేక ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫ్లవర్ అనేది ఇనిషియేట్ అవ్వదు, చెట్టు అనేది స్టక్ అయిపోతుంది, చెట్టు అనేది స్ట్రెస్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ గడ్డి ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది న్యాచురల్ మల్చింగ్గా యూజ్ అవుతుంది. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఈ గడ్డిని పీకేస్తారు, ఇట్లా పీకద్దండి, జస్ట్ ఎంత ఫ్లవర్ గోలికాయ ఎంత వరకు పెట్టుకొని చాలు. ఎస్పెషలీ మార్చి, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు మాత్రమే, దాని తర్వాత కావాలంటే మీ గడ్డిని అంతటి మీరు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
ఈ గడ్డి ఉండడం వల్ల ఏమంటే డైరెక్ట్ సన్లైట్ భూమి మీద పడకుండా ఈ గడ్డి మీద పడడం వల్ల కింద రూట్స్ ఉండడం వల్ల రూట్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యి ఫ్లవర్ అనేది ఎక్కువ ఇన్షియేట్ అయితే. చాలా మంది ఇంకో క్వశ్చన్ అడుగుతారు, సార్ మనం వేసిన ఎరువంతా మళ్ళీ గడ్డే కదా సార్ తినేస్తుంది, మనకి చెట్టుకి ఎక్కడ పోతుంది సార్ అని అడుగుతారు. సో ఫీడింగ్ అనేది నేనే చెప్తున్నాను, ఫీడింగ్ 4 డేస్ 5 డేస్ 8 డేస్ కాకుండా స్ప్లిట్ డోసేజ్లో ఇవ్వండి. ఒకే డోసు ఒక 4-5 రోజులకి 10 రోజులకి ఇవ్వకుండా డోసేజ్ అనేది స్ప్లిట్ డోసేజ్లో ఇచ్చుకోండి. ఒక 20% ఎక్కువ ఇవ్వండి, ఏం కాదు అది తినని, దానివల్ల మనకి యూజ్ అవుతుంది, గడ్డి వల్ల యూజ్ అవుతుంది మనకి, అది న్యాచురల్ మల్చింగ్గా యూజ్ అవుతుంది ఈ టెంపరేచర్కి ఎస్పెషలీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ని బేస్ చేసుకొని వాటర్ మేనేజ్మెంట్, తర్వాత ఏమంటే ఈ వీడ్ని బేస్ చేసుకొని మనం వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవడము. థర్డ్ ఏమంటే మేజర్లీ చాలామంది ఇంకోటి తప్ప ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రిప్ పైప్ చూసారా మీరు, ఇది సింగిల్ ల్యాటర్ ఉంది, మొత్తం సింగిల్ ల్యాటర్ ఉంది. ఈయన ఏం చేస్తారంటే ఈ ఆ పక్క లాస్ట్ ఈ పక్క లాస్ట్ గూటాలు అంటే ఆ పక్క ఈ పక్క కట్టెలు నాటి టైట్గా పెట్టి వాటర్ వదులుతున్నాడు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చూసారు ఇక్కడ ఇప్పుడైతే గడ్డి ఇన్షియేట్ అయ్యి బాగా ఇట్లుంది, మామూలుగా అయితే ఇక్కడ వాటర్ పడుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మనము తోట దాటేటప్పుడు ఇట్లుండే పైపు ఇట్లా పడుతుంది, ఒకసారి ఈయన కాలుతో తంతాడు మళ్ళీ ఈ పక్క వస్తుంది, మళ్ళీ ఆ పక్క పోతుంది, ఒకసారి ఏమో ఎరువు ఇక్కడ పడుతుంది, ఒకసారి అక్కడ పడుతుంది, ఒకసారి ఇక్కడ పడుతుంది, మళ్ళీ అక్కడ పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది మన డ్రిప్ షెడ్యూల్, ఇది ఇచ్చాము కదా డ్రిప్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి 1-1.5 ఫీట్ సరౌండింగ్లో మాత్రమే, ఇక్కడ చూస్తున్నారా మీరు 1-1.5 ఫీట్ సరౌండింగ్ మాత్రమే గడ్డి ఎందుకు వచ్చింది, మధ్యలో ఎందుకు రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఉండే ఫీడింగ్ మాత్రమే మన ఇచ్చిన ఎరువు అంతా అక్కడ పడి మొత్తం మొక్క అట్లే తీసుకోవడం స్టార్ట్ అవుతానే ఉంటుంది. దీన్ని మళ్ళీ డిస్టర్బ్ చేసి మళ్ళీ వేరే చోట పడింది అనుకో, అక్కడ నుంచి మళ్ళీ రూట్ ఎస్టాబ్లిష్ అవ్వాలా, దాని నుంచి మళ్ళీ ఫుడ్ తీసుకోవాలా, మళ్ళీ అది ఫుడ్ హై లెవెల్ ఉండాలా, అప్పుడు మాత్రం ఫ్లవర్ ఇన్షియేట్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఈ డిప్పర్లు డైరెక్ట్గా ఈ పక్క ఆ పక్క గూటాలేసి కట్టకపోతే ఏమవుతుందంటే మీకు ఈ మాన్యువల్ ప్రాబ్లమ్స్, ఇట్లా మనం జీవాలు రావడం కానీ మనం దాటేటప్పుడు కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ పొజిషన్ మారిపోతుంది. ఆ పొజిషన్ మారకూడదు. ఒక్కసారి మనం ఫ్లవరింగ్ వెళ్ళేటప్పుడు డ్రిప్ లైన్లు లాగి గూటాలు పెట్టి కట్టినామనుకో జస్ట్ 3 మంత్స్ వరకు షేక్ అవ్వకూడదు. సో ఆ ఏరియా మాత్రమే, ఆ 1-1.5 ఫీట్ ఏరియా మాత్రమే ఫుల్లీ తడసాల, అక్కడే ఎరువులు బాగా తీసుకుంటుంది ప్లాంట్, అక్కడే రూట్ జోన్ హెవీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. మన నాన్నల కాలంలో కానీ తాతల కాలంలో కానీ కట్టే నీళ్ళు ఉంటాయి, అప్పుడు ఫుల్గా వాటర్ పెట్టేవాళ్ళు కాబట్టి రూట్స్ అంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో మాత్రం చెప్తున్నా నేను. 4th మేజర్ పాయింట్ వచ్చేసి వాటర్ టైమింగ్, ఏ టైంలో ఇస్తున్నారు మేజర్గా వాటర్ టైం అనేది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 6-5 గంటల వరకు వాటర్ ఇస్తున్నారు, అది రాంగ్ టైము. చాలామంది ఫార్మర్స్ అడుగుతారు, చాలామంది రైతులు అడుగుతారు, సారీ చాలామంది రైతులు చెప్తారు సార్ మాకు వచ్చేది టైమింగ్ ఆ టైమింగే, ఆ టైంలో తప్ప మేము వేరే టైంలో వదులుకోలేము అంట. సో ఓకే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం అగ్రీ చేస్తాం, కానీ మనం వింటాం చెట్టింటదా. సో ఈ 40, 42, 43, 44 ఈ డిగ్రీస్ టెంపరేచర్లో మీరు 10-5 వరకు ఫీడింగ్ ఇచ్చిన, వాటర్ ఇచ్చిన, ఈ టెంపరేచర్కి ఈ క్లైమేట్ కండిషన్స్కి పెనం మీద వాటర్ చిలకరించినట్లు డ్రై అయిపోతుంది మొత్తం. ఎందుకంటే మనం వదిలేదే 1 అవర్, 1.5 అవర్, 2 అవర్ అనుకోండి, మనం ఎయిట్ ఎల్పిహెచ్ గంటకు 16 లీటర్లు, సారీ 8 ఎల్పిహెచ్ గంటకి 8 లీటర్లు, 2 అవర్స్కి 16 లీటర్స్. ఈ 16 లీటర్స్ అనేది విత్ మనము కెమికల్స్ వదులుతున్నాం, అంటే వాటర్ సాల్యుబుల్స్ మైక్రోన్యూట్రియంట్స్ దీంతో వదులుతున్నాం, దానివల్ల ఏమవుతుంది ఆల్రెడీ టెంపరేచర్ పెరుగుతుంది. సో కెమికల్ వల్ల ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ పీక్స్కి వెళ్ళిపోతుంది, రూట్ అనేది రూట్ టెంపరేచర్ కన్నా మించిపోయినప్పుడు ఫ్లవర్ ఇన్షియేట్, అదే ఫుడ్ రూట్స్ నుంచి ఫుడ్ పోదు లోపలికి, ఫ్లవర్ అనేది ఇన్షియేట్ కాదు, ఆ ఫ్లవర్కి వచ్చిన ఫ్లవర్కి ఫీడింగ్ పోదు, ఫ్లవర్ అనేది డ్రాపింగ్ అవుతుంది. ద బెస్ట్ టైమింగ్ ఇచ్చేసి మీరు వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సింది అబౌ 6, మార్నింగ్ 4 గంటలకి వదులుకోండి నో ప్రాబ్లం, 5-6 ఓకే నో ప్రాబ్లం నడుస్తుంది, సాయంత్రం 5 తర్వాత ఏది అవైలబుల్ ఉండేవాళ్ళకి రైతులకి, ఇది అందరికీ కాదు,
ఇప్పుడు ఇంక ఆప్షన్ లేదు సార్ నాకు, కానీ బోర్ వచ్చినప్పుడే నేను వాటర్ వదులుకుంటా ఉంటే ఎవరికి ఆప్షన్ లేదు అది. కానీ ఇది పాండ్ ఉంటుంది, ఇట్లా పాండ్ ఉన్నప్పుడు, సో నైట్ టైం కరెంట్ ఉన్నప్పుడు కొందరు రైతులకి 24x7 సోలార్ కానీ సంథింగ్ కరెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం దయచేసి వాటర్ మేనేజ్మెంట్లో టైమింగ్ అనేది ఈవినింగ్ టైం వదులుకోండి. ఎందుకంటే ఈవినింగ్ వదులుకుంటే రేపు మార్నింగ్ 10-11 వరకు మామూలు టెంపరేచర్ హైక్ అయ్యేంత వరకు కూడా ప్లాంట్ ఫీడింగ్ తీసుకుంటూనే ఉంటుంది. ఫుడ్ ప్రొడక్షన్ కూడా బాగా జరుగుతుంది, ఫ్లవరింగ్ అనేది కూడా బాగా వచ్చి సెట్ అవుతుంది. సో ఇవ్వండి మేజర్లీ, ఫస్ట్ ఏమంటే సాయిల్, సెకండ్ ఏమంటే గ్రాస్, థర్డ్ ఏమంటే ల్యాటర్స్, ఫోర్త్ ఏమొచ్చి వాటర్ టైమింగ్. ఈ నాలుగు తప్పులు లేకుండా మీరు వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోగలిగితే సో ఫ్లవర్ అనేది డ్రాపింగ్ ఉండదు, ఫ్లవర్ అనేది మోర్ ఇనిషియేట్ అవుతుంది, ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కడ ఏం ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.